పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రములు తండ్రి. నీ మాటలు మా జీవితానికి చాలా అవసరమైనవి. నీ గ్రంథములో ఉన్న కొన్ని మాటలను మేము విశ్వాసము ద్వారా గ్రహించి మమ్ములను మేము నిత్య జీవానికి పాత్రులుగా ఎంచుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. నీ కృపతో మమ్మలను దీవించండి, ఆశీర్వదించండి. నీ వాక్యం ప్రసాదించటమే మమ్మలను దీవించినట్లు లెక్క ప్రభా. అట్టి వాక్యాలను ప్రభా మా యొక్క హృదయాంతరంగంలో భద్రపరచుకుని జీవితాంతము కాపాడుకునే చక్కని అవకాశాన్ని మాకు అనుగ్రహించమని ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాదసన్నిధి చేర్చుకుంటారని త్వరలో రాని ఉన్న యేసుక్రీస్తుల వారి పుణ్యనామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియాతి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృప మనపై విస్తరించి ఉన్నందుకు ముందుగా తండ్రి అయిన దేవునికి కుమారుడైన క్రీస్తు పేరిట వందనాలు తెలియపరుస్తూ చల్లగా చక్కగా ఏ ఇబ్బందులను ఎదుర్కొంటున్నా దాన్ని అధిగమిస్తూ విశ్వాసము అనే యాత్రలో చక్కగా కొనసాగుతున్నటువంటి బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మనం అందరము ప్రయాణంలో ఉన్నామన్న సంగతి మనందరికీ తెలుసు. మన జీవితం అనే ప్రయాణంలో ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో భయంకరమైన సమస్యలు, ఎన్నో ఎదుర్కొని ఇంతవరకు నిలబడ్డాం. ఇలా నిలబడినటువంటి మనకి తెలుసుకోవలసిన ఎన్నో సంగతులు మనకున్నాయి ప్రియమైన వాళ్ళరా. ఒకనొక సమయంలో సముద్రపు ప్రయాణాలు, ప్రమాదము అనేది ఎక్కువ శాతం సముద్ర ప్రయాణాల్లోనే ఉంటుంది. సముద్ర ప్రయాణాలు అంటే మాటలు కాదు, సముద్ర ప్రయాణం అంటే చాలా ప్రమాదముతో కూడుకున్నటువంటి ప్రయాణాలు. అలల మీద చాలా గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో ప్రయాణాలు చేసిన భక్తులు చాలామంది ఉన్నారు. ఈ సముద్రపు ప్రయాణాన్ని తలంచుతూ ఒకనొక రోజుని దేవుడు భూమి అనే ఒక పెద్ద వాడను తయారు చేశాడు. భూమి అనే పెద్ద వాడను తయారు చేశాడు. మీకు అర్థం కావాలి, మానవుడు వాడను తయారు చేశాడు, వాడలో పెక్కిన వారు ఎంత పెద్ద వాడైనా సరే అలల తాకిడికి ఖచ్చితంగా మనకి అలల తాకిడి ఆ యొక్క గందరగోళం అంతా కూడా మన శరీరానికి ఖచ్చితంగా అందుతుంది. కానీ దేవుడు చేసినటువంటి ఒక పెద్ద వాడ ఏనాడు మనం తేలుతున్నట్లు కానీ, మనం ప్రయాణం చేస్తున్నట్లు కానీ, మనం అలల చేత కొట్టబడుతున్నట్లుగా కానీ మనకు కనిపించదు. ఆదికాండంలో మంచి మాట ఉంటుంది చూడండి, ఆదికాండము 1:9 ఆదికాండము 1:9 చూద్దాం. దేవుడు ఆకాశము క్రిందనున్న జలము ఒకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగాక అని పలుకగా ఆ ప్రకారం ఆయను, దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను అని ఉంది. ఇక జలరాశులకు ఆకాశం అనైనా పేరు పెట్టాడు అమ్మా. ఇక విషయంలోకి వస్తే మనకు తెలుసు ద్వీపకల్పం, భూమి మీద 3 వంతులు నీరుంది, 1 వంతు మాత్రమే భూమి ఉంది. 3 వంతులు ఈ భూమి మీద, 3 వంతులు ఈ నీటిలో భూమిని తేలేటట్లుగా, భూమిని తేలి ఆడేటట్లుగా ఈ భూమిని దేవుడు నిర్మాణం చేశాడు. అంటే సముద్రాల మధ్య తేలడుతున్నటువంటి ఒక అద్వితీయమైన దానిగా భూమిని దేవుడు నిర్మాణం చేసినట్లుగా మనం చూడొచ్చు. ఇలా నిర్మాణం చేసిన దేవుడు
ఈ భూమి మీద కొన్ని కోట్ల మంది జీవనాన్ని కొనసాగిస్తున్నాం. ఈ కోట్ల మంది జీవనాన్ని కొనసాగిస్తున్న భూమి తన చుట్టూ తను తిరుగుతున్న 111,000 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్న మనకి ఎక్కడక్కడ కుదుపు కనబడటం లేదు. మనకి ఎక్కడ కూడా సముద్ర ప్రయాణం చేస్తున్నట్లు కనబడతలేదు. మనం ఎక్కడ కూడా కుదాల పడినట్లుగా కనబడటం లేదు కదా. అలాగే దేవుడు నోవాహు గారితో కూడా ఒక వాడ కట్టుకోమన్నాడు. నోవాహు గారితో వాడ కట్టించిన తర్వాత దేవుడు వాడలో రక్షణ ఉంది, భూమి అంతా మునిగిపోబోతుంది, భూమి అంతా మునిగిపోబోతుంది, ఇలా మునిగిపోతున్న భూమిలో మీరు నివాసం ఉండడానికి అవకాశం ఉండదు, గనుక ఒక వాడను సిద్ధపరచుకోమని నోవాహుతో చెప్పినప్పుడు వాడను నోవాహు సిద్ధపరిచాడు. ఇలా సిద్ధపరిచిన తర్వాత ప్రియమైన వాళ్ళరా, విశ్వాసులు మాత్రమే, విశ్వాసముతో ఉన్నవారు మాత్రమే వాడలోకి ప్రవేశించమని దేవుడు పిలుపునిచ్చాడు. మీరు విశ్వాసవంతులైతే, విశ్వాసులైన మీరు ఖచ్చితంగా వాడలోనికి మీరు ప్రవేశించండి అని దేవుడు ఏం చేశాడు, పిలుపునిచ్చాడు. ఇలా పిలుపునిచ్చినప్పుడు కేవలం నోవాహు కుటుంబం మాత్రమే ఆ వాడలోకి ప్రవేశించింది తప్ప మరి ఏ ఇతరులు కూడా వాడలోకి ప్రవేశించరన్న సంగతి మనకు తెలుసు. ప్రియులరా, ఏ ఇతరులు కూడా వాడలోకి ప్రవేశము చేయలేదు. దాన్ని తలుచుకుంటూ దాన్ని జ్ఞాపకం చేస్తూ పేతృగారు ప్రసంగంలో ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తున్నాడు. చూడండి, అద్భుతమైన విషయం పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక తీశారా, పేతృగారు రాసిన మొదటి పత్రిక 3:19 దేవుని దీర్ఘశాంతము అంటే ఈ వాడలోకి ఎవరూ ప్రవేశించటం లేదు. నోవాహు ద్వారా కట్టించిన వాడలోనికి ఎవరూ ప్రవేశించటం లేదు, ఎవరూ రావటం లేదు, ఎవరు ఈ వాడ యొక్క విలువ తెలియడం లేదు. ఈ వాడలో మనకి రక్షణ ఉంది, ఈ వాడలోకి వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచన లేదు. నిన్ను పిలిచాడు, నన్ను పిలిచాడు, ఆనాటి కాలపు జనాంగాన్ని అంతటిని పిలిచాడు, ఆనాటి సమాజాన్ని అంతా పిలిచాడు, పాపాత్ములందరినీ పిలిచాడు, ఏ ఒక్కరూ వాడలోకి ప్రవేశించకపోవటం చూశాడు. చాలా దీర్ఘశాంతము గలవాడై వాళ్ళు చేస్తున్న పాపాలను కావచ్చు, వాళ్ళు చేస్తున్న అక్రమాలు కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గపు కార్యక్రమాలు కావచ్చు, వాటన్నిటినీ విడిచిపెట్టి వాడలోనికి ప్రవేశిస్తారేమోనని చాలా ఎదురు చూశాడు. అది దేవుడు కట్టించిన వాడలోకి ప్రవేశించటానికి మనుషులు వెనకడుగేశారు. కానీ చరిత్రలో మానవులు కట్టినటువంటి వాడలు చాలా ఉన్నాయి. చరిత్రలో మానవుడు కట్టిన వాడల్లోనికి వెళ్ళటానికి అత్యంత ఉత్సాహాన్ని చూపించారు. 1912 ఒక పెద్ద షిప్ను తయారు చేశారు, చాలా పెద్ద షిప్. ఆ షిప్ పేరే టైటానిక్ షిప్. మనకు తెలుసు చరిత్రను చరిత్రలా చెప్పటం మానేసి దాని మీద సినిమా తీసి కోట్ల రూపాయలు ఆర్జించి దాని చరిత్రను మార్చేసి నిజాలను మరి మరుగుపరిచేసి నిజాలు సమాజానికి తెలియనీయకుండా అదొక లవ్ స్టోరీగా, ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నట్లుగా మనసంతా వాడలో నుంచి ఆ పిల్లల మధ్యలోకి తీసుకువెళ్ళిపోయి దాన్ని ఒక అల్లిన కథగా సమాజం మన మధ్యలో పెట్టిందే తప్ప నిజాలు బయటికి వస్తే, నిజాలు బయటకు వస్తే సమాజానికి మనుగడ ఉండదని దుష్టుడు చేసిన గొప్ప చరిత్రను మార్చేశాడు. తెలుసా, 1912 పెద్ద షిప్ను తయారు చేశారు. ఆ షిప్పే టైటానిక్
షిప్ వాడ, ఇంచుమించు 16 అంతస్తులు షిప్. 16 అంతస్తులు షిప్లోనికి ఇదిగో ప్రపంచంలో ఎంత విలాసవంతమైన జీవితం ఉంటుందో ఆనాటి కాలంలో. ఆనాటి కాలంలో ప్రపంచంలో ఎంత విలాసవంతమైన జీవితం ఉంటుందో, ఎలాంత విలాసవంతమైనటువంటి హోటల్స్ ఉంటాయో, ఎంత విలాసవంతమైనటువంటి లైఫ్ ఉంటుందో, ఆ లైఫ్నంతా కూడా ఆ షిప్పులు అనుభవించటానికి అక్కడ ఆహ్వానించారు. ఇక్కడ తేడా మీరు గమనించవచ్చు, దేవుడు నోవాహుతో కట్టించిన వాడలో విలాసవంతమైన జీవితం ఉండదు. విలాసవంతమైన జీవితం అంతా కూడా ఎక్కడ అనుభవిస్తున్నారంటే వాడ ఆవలు అనుభవిస్తున్నారు. కానీ మనిషి కట్టినటువంటి వాడలో మాత్రం విలాసవంతమైన జీవితాన్ని అంతటినీ అనుభవించటానికి వాడలోనికి ఆహ్వానించారు. ఇలా ఆహ్వానించినప్పుడు ప్రపంచంలో ఉన్న ధనికులు, ధనవంతులు, కోటీశ్వరులు, కొత్తగా వివాహమైన వాళ్ళు హనీమూన్ జరుపుకోవడానికి కొంతమంది, ఇగో ఈ టైటానిక్ షిప్లోకి వెళ్ళి మన విలాసవంతమైన జీవితాన్ని అనుభవించాలి అని పరుగులు తీసినటువంటి మిలీనియర్స్, కోటీశ్వరులు, ఆనాటి కాలంలో కోటీశ్వరులు అందరూ కూడా ఈ షిప్పులోనికి పరుగులు తీశారు. ప్రియమైన వాళ్ళరా, అందులో కొన్ని 100,000 మంది అప్లై చేస్తే 2,224 మందికి మాత్రమే ఆ షిప్పులోకి ఎంట్రన్స్ అవ్వడానికి అవకాశం ఉంది. అందరూ అవడానికి వెళ్ళలేదు. అక్కడ ఎన్ని సీట్లు ఉన్నాయో అన్ని సీట్లలోనికి మాత్రమే వాళ్ళు అక్కడికి వెళ్ళాలి. అంటే ప్రపంచంలో ఆనాటి కాలంలో ఉన్న విలాసవంతమైన జీవితం అంతా కూడా ఇదిగో ఈ షిప్లో ఉంది అన్నారు. ఈ షిప్లో ఉంది అనేసరికి ఆ షిప్లోనికి అందరూ పరుగులు తీశారు. ధనికులు మాత్రమే వెళ్ళగలిగారు. చూశారా, ఒక మానవుడు కట్టినటువంటి ఒక మనుషులు డిజైన్ చేసినటువంటి ఒక షిప్లోనికి మనుషులు పరుగులు తీయడానికి, నేనంటే నేనని పరుగులు తీసి 100,000 రూపాయలు ఖర్చు పెట్టి షిప్లోకి వెళ్ళారు. కానీ దేవుడు కట్టినటువంటి విశ్వాసపు వాడలోనికి ఎవరు రాలేదు. మనుషుడు కట్టుకున్నటువంటి ఆ షిప్పులోనికి ఎంతోమంది వచ్చారు, కానీ దేవుడు కట్టించిన షిప్పులోకి మాత్రం ఎవరు రాలేదు. అది పేతురు గారు జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు. ఏంటో తెలుసా, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నాడట. తెలుసా, మనం ఎంతండి మహా 20 సంవత్సరాల నుంచి వాళ్ళు వస్తారని ఎదురు చూస్తున్నాం. కానీ షిప్పును తయారు చేసిన తర్వాత 100 సంవత్సరాలు ఎదురు చూశాడట. ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు. వస్తారని ఒక్కడైనా షిప్పులోకి వచ్చాడా? అందులో ఆ దేవుడు కట్టించిన షిప్పులోకి వెళ్ళటానికి ధనవంతులై ఉండవసల్లా, కోటీశ్వరులై ఉండవసల్లా. తెలుసా, దేవుడు కట్టించిన వాడలోనికి రావటానికి విశ్వాసం అనేది ఉంటే చాలు. మనిషి కట్టిన షిప్పులోనికి ఎంతమంది రావడానికి సిద్ధపడిపోయారు? ప్రేమైన వాళ్ళరా, మనిషి కట్టిన ఆ షిప్పు మీద పూర్తి నమ్మకం. ఎందుకంటే 3 డిజైనర్లను తీసుకొచ్చి ఆ షిప్పును డిజైన్ చేశారు. ఎలాంటిది ఢీకున్నా మేము వాడిన మెటీరియల్ అంతదనుకున్నాడు.
మేము వాడిన మెటీరియల్ చాలా గొప్పదే, మేము వాడిన మెటీరియల్ చాలా అద్భుతమైనది, చాలా లేటెస్ట్ టెక్నాలజీ, కొన్ని కోట్ల రూపాయలు పెట్టి ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తుల చేత నిర్మాణమైన ఈ షిప్పు ఎక్కడ ఏ విధమైనటువంటి ప్రాబ్లం రాదనుకున్నారు ప్రియమైన వాళ్ళరా. కానీ ఎక్కడో చిన్న అవినీతి ఉంటుంది, చిన్న అవినీతి, చిన్న అవినీతి, ఎక్కడో చిన్న అవినీతి ఉంటుంది. ఆ అవినీతి ఆ షిప్పు పడిపోవడానికి మూల కారణమవుతుంది. ఆ షిప్పు నిర్మాణం చేస్తున్న సమయంలో ఒక బ్లాక్లో అగ్ని ప్రమాదం పుంజుకొచ్చిందంట. ఈ అగ్ని ప్రమాదంలో ఇనుము కొంచెం కాలిందంట, కొంచెం కాలిందంట. ఇనుము యొక్క కాలిపోయిన తర్వాత డిజైనర్స్ అందరూ కూడా ఏం చేశారంటే, ఇంత అధునాతనమైనటువంటి ఈ యొక్క షిప్పులో అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పితే మనం కోట్ల మిలీనియల డబ్బులతో ఖర్చు పెట్టి మనం కడుతున్న ఈ షిప్కి బ్యాడ్ నేమ్ వస్తుందని ఆ సంగతి దాచేశారట. తీరా దాచేసిన తర్వాత అదే ప్రమాదానికి మూలమైందంట. ఏమైంది? అదే ప్రమాదానికి మూలమైంది అంట. అందరూ తాగుతున్నారు, తిరుగుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, చక్కగా ఉన్నారు. అర్ధరాత్రి 12 అయినా సరే ఆ షిప్లో ప్రత్యేకమైన పోగ్రాలతో ప్రతిరోజు ఎంజాయ్మెంట్స్తో ప్రతిరోజు చక్కని ఆలోచన, ప్రతిరోజు కూడా భయంకరమైన ఆలోచనలతో ఆ షిప్లో తాగుతున్నారు, తిరుగుతున్నారు, తందనాలు ఆడుతున్నారు. ఒకటి మాత్రం మర్చిపోయారు వాళ్ళు, మేము అలల మీద తేలి ఆడుతున్నాము, ప్రమాదం అనేది ఎలాగైనా ముంచుకొస్తుందని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు ప్రియమైన వాళ్ళరా. అలా అర్థం చేసుకోలేక తాగుతున్నారు, తిరుగుతున్నారు. అర్ధరాత్రికా సమయంలో, అర్ధరాత్రికాల సమయంలో ఒక పెద్ద మంచు పర్వతం, సుమారు 1 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి మంచు పర్వతం, అందరూ విలాసవంతమైన జీవితంలో ఉండేసరికి కేవలం 30 సెకండ్లు మాత్రమే ఉంది వాళ్ళు చూసుకునేసరికి, 30 సెకండ్లు మాత్రమే ఉంది వాళ్ళు చూసుకుని తప్పించుకోవడానికి. అరే ఎదురుగుండా పెద్ద సముద్రపెద్ద మంచు పర్వతం, ఐస్ గడ్డలని సడన్గా చూసి సడన్గా ఇలా తిప్పేసరికి కరెక్ట్గా ఎక్కడైతే కాలిందో, ఎక్కడైతే కాలిపోయి అల్పమైపోయిందో, అల్పమైన దానికే తగిలి షిప్పు మునిగిపోవడం ప్రారంభించింది. ఇక్కడ మీకు ఒకటి అర్థం కావాలి, ఎంత గొప్ప మెటీరియల్ వేసినా, ఎంత గొప్ప మెటీరియల్తో తయారు చేసినా, ఎక్కడెక్కడి నుంచో మెటీరియల్ తీసుకొచ్చి డిజైనింగ్ చేసినా ఆ షిప్పు మాత్రం మునిగిపోయింది. నోవాహ్ గారితో చెబుతున్న షిప్పు కోసం మాట్లాడుతున్నప్పుడు మీకు చూడండి ఒకసారి, ఆదిగాండము 6వ అధ్యాయము, ఆదిగాండము 6వ అధ్యాయము ఆరో అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. 13వ వచనం, దేవుడు నోవాహుతో సమస్త శరీరముల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది. సమస్త శరీరములముగా భూమి అంతా ఎలాగుందంట, బలాత్కారము. ఒక ఆడబిడ్డను బలాత్కారిస్తే ఎంత పాపమో భూమి మీద ఉన్న మనుషులందరూ అదే దృష్టితో ఉన్నారు. భూమి మీద ఉన్న మనుషులు అందరూ చెదిరిపోయారు, చెడిపోయారు, నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. ఏ భూమిని దేవుడు నిర్మాణం చేశాడో ఆ భూమిని నాశనం చేసే అధికారము కూడా దేవుడికే ఉంది. ఏ మనిషిని దేవుడు నిర్మాణం చేశాడో ఆ మనిషిని నాశనం చేసే అధికారము కూడా దేవునికే ఉంది.
ఏమంటున్నాడు చూడండి, అక్కడ భూమిని బలాత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతం వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేదును. భూమిని నాశనం చేస్తాను, భూమి మీద ఉన్న మనుషులను నాశనం చేసేస్తాను. ఎందుకని తెలుసా? విచ్చలవిడితనం, దేవుని మాట వినకపోవటం, దేవుని లెక్క చేయకపోవడం, తను సృజించిన సృష్టి కర్తవైపు తిరగబడ్డం, ఇవి కారణాలు. ఇవి కారణాలు రైట్. అటు చూడండి, 14 వచనం, చితిసారకపు మ్రానుతో నీ కొరకు వాడను చేసుకొనుము. ఏ కర్ర వాడమంటున్నాడు దేవుడు? ఏ కర్ర వాడమంటున్నాడు దేవుడు? చితిసారకపు మ్రాను. ఏ మ్రాను? చితిసారకపు మ్రాను అన్నాడు. చూసారా, నోవాహుకు అంతకుముందు వాడ కట్టిన అనుభవం లేదు. టైటానిక్ షిప్ను తయారు చేయడానికి అనుభవశాలులను తీసుకొచ్చారు. ప్రపంచంలో కల్లా అనుభవశాలులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను తీసుకొచ్చి డిజైనింగ్ చేయించారు. అది ఎలా ఉండాలో డిజైనింగ్ చేయించారు. కానీ నోవాహు గారికి అంతకుముందు వాడ కట్టిన అనుభవము లేదు. నోవాహు గారి గతంలో వాడెప్పుడు కట్టలేదు. కానీ దేవుడు నిర్ణయించుకున్నవాడు నీతిమంతుడు. నీతిమంతునితో దేవుడు కట్టిస్తున్నవాడా? ఎవరితో కట్టిస్తున్నాడు? నీతిమంతునితో కట్టిస్తున్నాడు. వాడ కట్టే అనుభవం లేదు కదా ప్రభువా, అంటే నేనున్నాను కదా అని దేవుడు మీద విశ్వాసముతో ప్రారంభిస్తున్నాడు. కట్టబోయే వాడ చితిసార పక్కపు మ్రాను. మెటీరియల్ చెప్తున్నాడు. చూసారా, మెటీరియల్ చెప్తున్నాడు. అర్థమవుతుందా? ఈ మెటీరియల్ చెబుతూ అంటున్నాడు, చితిసారకపు మ్రానుతో వాడను కట్టు అన్నాడు. చూడండి అక్కడ, చేసుకున్నాము, అరలు పెట్టి ఆ వాడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. నీవు దాన్ని చేయవలసిన విధం ఇది. డిజైనర్ ఎవరు? డిజైనర్ ఎవరు? టైటానిక్ షిప్కి డిజైనర్ ఎవరు? మానవుడు. ముగ్గురు మనుషులు డిజైన్ చేశారు. కానీ దేవుడు కడుతున్న వాడకు డిజైనర్ ఎవరు? దేవుడు. ఇందులో మోటార్లు లేవు, ఇందులో ఇంజిన్ లేవు. ఒక ఇంజిన్ పాడైపోతే మరో ఇంజిన్ని మళ్ళీ రీకనెక్ట్ చేసేటువంటి ఆలోచన లేదు. పెట్రోల్ లేదు, డీజిల్ లేదు, ఏమీ లేదు. మరి ఎలాగయ్యా అంటే విశ్వాసముతో నడిచేవాడా. టైటానిక్ షిప్కి సడన్గా ఒక మంచు పర్వతం కనిపించింది 30 సెకండ్లో. టకటకటకటకమని తిప్పేశారు. దేని ద్వారా అంటే ఇంజిన్లు ఉన్నాయి కనుక. మరి నోవాహు కడుతున్న వాడకి ఏదైనా ఒక పర్వతం అడ్డొచ్చిందనుకో, టకటకటకమని తిప్పేసే అవకాశం ఉందా? ఉందా? లేదు. గాలి ఎటు వేస్తే అటు పోయేవాడా, గాలి ఏ విధంగా వెళ్తే ఆ విధంగా వెళ్ళిపోయేవాడా తెలుసా? ఆ వాడకు రక్షకుడు ఎవరంటే దేవుడు. టైటానిక్ షిప్ రక్షకుడు ఎవరంటే నావికుడు. ఒక మనిషి నడుపుతున్న వాడకిని, దేవుడు నడిపిస్తున్న వాడకిని ఎంత వ్యత్యాసం ఉందో చెబుతున్నాను ప్రియమైన వాళ్ళరా. దేవుడు నడిపిస్తున్న వాడ చాలా గొప్పదే. నోవాహుతో చెబుతున్నాడు ఏమన్నా తెలుసా? నీ కోసం ఒక వాడను సిద్ధపరుచుకో, అది చితిసారకపు మ్రానుతో కట్టు, దాన్ని తయారు చేయి విధమేదనగా. నువ్వు చేయవలసిన విధం ఇది. ఆ వాడకు 300 మూరల
పొడుగును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గలదై ఉండవలెను. కొలతలు ఇచ్చేస్తున్నాడు చూసారా, వాడకి కొలతలు ఇస్తున్నాడు చూసారా. ఏమండి కొలతలు ఇస్తున్నాడా, ఇస్తున్నాడు లేదా? టైటానిక్ షిప్ అంట 1 సంవత్సరం పట్టిందంట. టైటానిక్ షిప్ అసలు పని ఆకుండా, ప్రతిరోజు కూడా ఏ ఒక్క పని కూడా ఆకుండా, ప్రతి ఒక్కరు కూడా సుమారుగా ఎలా లేదనుకున్నా సరే 1200 మంది జనాభా పని చేస్తే 1 సంవత్సరం పట్టిందట. అర్థమవుతుందా? ఇక్కడ దేవుడు నిర్మాణం చేస్తున్నటువంటి ఈ వాడకు పనిచేసే వాళ్ళు ఎంతమంది, ఎంతమంది అండి? 8 మంది. అవునా? ఎంతమంది? నోవాహు, నోహవాహు గారి భార్య, షేము, హాము, యాపేతుడు, వాళ్ళ 3 భార్యలు. ఎంతమంది? 8 మంది. నోవాహు వాడను 8 మంది నిర్మాణం చేశారు. టైటానిక్ షిప్ని రోజు పనిచేస్తున్నటువంటి మనుషులు, రోజు పనిచేస్తున్న మనుషులు, ప్రతిరోజు పనిచేస్తున్నారు. అలా 1200 మంది, 1500 మంది దగ్గరగా పనిచేస్తే ఆ పని చేసిన తర్వాత ఒక పెద్ద షిప్ తయారయ్యింది, 16 అంతస్తుల షిప్. అర్థమవుతుందా? దేవుడు చెప్తున్నాడు, ఇదిగో పొడుగు ఎంత ఉండాలి, వెడల్పు ఎంత ఉండాలి, ఎత్తు ఎంత ఉండాలి. ఈ పొడుగు, ఎత్తు, వెడల్పు అంటే ఇంజనీర్ ఎవరు అక్కడ? ఎవరండి ఇంజనీర్ ఎవరు? దేవుడు. దేవుడే స్వయంగా ఇంజనీరుగా తయారు చేయబడిన వాడ, అదే విశ్వాసపు వాడ. ఆ వాడలోకి వెళ్ళిన వారు పర్వతాలు ఢీకొన్నా, ఎలాంటి ఆపదొచ్చినా ఆయన రెక్కల చాటున, ఆయన గుప్పిళ్ళతో మూసాడు ఆ వాడని, గుప్పిళ్ళతో మూసాడు వాడని. అర్థమవుతుందా? ఏమండి టైటానిక్ షిప్ మునిగిపోయింది, కానీ ఈ షిప్ మాత్రం మునిగిపోయే షిప్ మాత్రం కాదు. ప్రియులారా బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, బాగా అర్థం చేసుకోండి. మనం కూడా ప్రయాణంలో ఉన్నాం, మనం కూడా సముద్ర మధ్య ప్రయాణంలోనే ఉన్నాం. జనాలను ఏమంటారో తెలుసా? జనసంద్రము. ఏమంటారు? జనమనగా సంద్రము. అప్పుడప్పుడు మనం కూడా అంటూ ఉంటాం, సంసారమనే సముద్రము అంటాం మనమా? సంసారమనే సంద్రము అంటాము. అలాగే ఈ జనసంద్రతలో, ఈ జనసంద్రతలో మనము కూడా ప్రయాణములో ఉన్నాము. అర్థమైందా? మనం విశ్వాసముతో ప్రయాణం చేస్తున్నాము, ప్రజలందరూ ధనదాక్ష్యాలతో ప్రయాణం చేస్తున్నారు. వారు ధనము వారిని రక్షిస్తుంది అనుకుంటున్నారు, వారి ఐశ్వర్యము వారిని రక్షిస్తుంది అనుకుంటున్నారు, వాళ్ళ దర్భము వారిని రక్షిస్తుంది అనుకుంటారు. ఒక విషయం చెప్పనా, టైటానిక్ షిప్ ఎలా తయారు చేశారో తెలుసా? ధనం కోసం. అంతేనా? ప్రత్యేకత కోసం, దర్భం కోసం. దేనికోసం? దర్భం అంటే తన గొప్పతనాన్ని, తన పేరుని శాశ్వతంగా నిలిచిపోవాలి. చరిత్రలో పలాని వాడు ఇగో షిప్పుని తయారు చేశాడు, పలానా వ్యక్తి షిప్పుని తయారు చేశాడు, ఈ షిప్ కోసం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ చెప్పుకోవాలని, తన పేరు కోసం, తన దర్భం కోసం, తన ప్రత్యేకత కోసం ఆ షిప్ను తయారు చేసుకున్నారు. ప్రియమైన వారారా, ఆ షిప్ ఏమైపోయింది? బద్దలాసిపోయింది. అర్థమవుతుందా? ఏమైంది? బద్దలాసిపోయింది. దీన్ని చూపిస్తూ ఒక మాట చెప్తున్నాడు దేవుడు. ఏమని చూపిస్తున్నాడు చూడండి, ఒక అద్భుతమైన మాట. తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక తీశారా? తిమోతి గారు రాసిన మొదటి పత్రిక తీశారమ్మా? 1వ అధ్యాయము తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము
18వ వచనాన్ని చూద్దాం. నా కుమారుడు అయిన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి గలవాడవై, నువ్వు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై, నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములు చెప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని ఈ ఆజ్ఞను నీకు అప్పగించి ఉన్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి, అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి అంటే ఎటువంటి మనస్సాక్షిని త్రోసివేశారు? ఎటువంటి మనస్సాక్షిని త్రోసివేశారు అంటే పైన చెప్పబడుతుంది ఏంటి అంటే, పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడైన నన్ను దేవుడు సహించాడు, ఆయన సహనాన్ని చూపించాడు, ఆయన సహనాన్ని చూపించాడు. ఎంతో సహనాన్ని చూపిస్తేనే కానీ నాలో మార్పు రాలేదు. తిమోతి, నువ్వు కూడా సహనముతో ఎదురు చూడు. ఆనాడు నోవాహు గారు వాడ కట్టినప్పుడు ఆ వాడలోనికి ఎవరు రాకపోతే దేవుడు ఎలాగైతే దీర్ఘశాంతాన్ని చూపించాడో అలాగే నోవాహు సహించాడు. ఆయన దీర్ఘశాంతాన్ని చూపించాడు, నోవాహు సహించాడు. అలాగే ఒక పాపి కోసం సహించు, సహనాన్ని చూపించు. ఒక పాపి మార్పు కోసం నువ్వు చాలా సహనం నీకు కలిగి ఉండాలని తిమోతితో బోధిస్తూ మాట్లాడుతున్న సందర్భం ఏంటంటే, నువ్వు సహించవయ్యా. అలాంటి సహనం అందరిలో లేదు. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి, అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేశారు. అడ్డంగా పైకి వెళ్ళిపోవాలనుకుంటున్నారు, అడ్డదారుల్లో బయటికి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వాని వల్లే చెడియున్నారు. దేంతో పోల్చారు? వాడ బద్దలైపోయింది. వాడ బద్దలైపోతే షిప్పు మునిగిపోతుంది. అర్థమవుతుందా? వాడ బద్దలైపోతే షిప్ ఏమైపోద్ది? మునిగిపోతుంది. టైటానిక్ షిప్ ఏమైపోయింది? మునిగిపోయింది. ఏమైపోయింది? మునిగిపోయింది. అది దేవుడు కట్టించిన షిప్ అయితే మునగదు, మునగదు అది. అర్థమైందా? సంఘాన్ని కూడా దేవుడు కట్టిన సంఘంగా ఉంటుంది, మునగదు. కానీ మనుషులు తన స్వార్థపూరితమైన ఆలోచనలతో, స్వార్థ తలంపులతో, స్వార్థ ఆలోచనలతో, పేరు కోసమో, ప్రత్యేకత కోసమో, దర్భము కోసమో సంఘం అనేటువంటి ఈ రక్షణ వాడన కట్టినంత మాత్రాన అది నిలబడదు. అర్థమవుతుందా? అది నిలబడే సంఘం కాదు అది. ఎందుకనంటే నువ్వు దేనికోసం కట్టావు? పేరు కోసం సంఘాన్ని కట్టావు. నువ్వు దేనికోసం కట్టావు? దర్భము కోసం సంఘాన్ని కట్టావు. నువ్వు దేనికోసం కట్టావు? ప్రత్యేకత కోసం సంఘాన్ని కట్టావు. పాస్టర్ గారు ఎలాగ ఉన్నారు, విశ్వాసులు కూడా అలాగే ఉన్నారు. ఎలా ఉన్నారు? యావయ్యా సంఘానికి ఎందుకు వస్తున్నారు? పేరు కోసం. దేనికోసం? పేరు కోసం. నా పేరు మారుమ్రోగాలి సంఘంలో. నా పేరు ఏమవ్వాలి? మారుమ్రోగాలి. ఈ మారుమ్రోగాలంటే ఏం చేయాలి? ప్రజలు ఎన్నుకునే మార్గమే వాళ్ళు ఎన్నుకుంటున్నారు. నోవాహు గారు వాళ్ళు పేరు కోసం కట్టలే, నోవాహు గారు వాడ దర్భం కోసం కట్టలే, నోవాహు గారు వాడ ప్రత్యేకత కోసం కట్టలే. నోవాహు గారు వాడ ఎందుకు కట్టాడంటే విశ్వాసముతో కట్టాడు. చాలామంది సంఘస్థులు విశ్వాసంతో రారు సంఘానికి. పేరు, నువ్వు పేరు కోసం వస్తే టైటానిక్ షిప్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. వాళ్ళ పేరు కోసమే టైటానిక్ షిప్ని కట్టారు. అదేమైంది? మునిగిపోయింది. ఆ మునిగిపోయిన వారిలో 1600 మంది ఆ మంచు పర్వతాల కింద, ఆ మంచు నీటి కింద, ఆ చల్లని నీరు కింద మృతులైపోయారు, చచ్చిపోయారు. తెలుసా? ఎప్పుడైతే ఆ నీటిలో మునిగిపోయారో, మునిగిపోయిన మరుక్షణమే ఆ చలికి గడ్డ కట్టేసి శరీరం అంతా నీరు ప్రవేశించేసి, ఊపిరితిత్తులో నీరు ప్రవేశించేసి మొత్తం శరీరం అంతా కూడా ఐసు గడ్డ అయిపోయి, ఐసు గడ్డలుగానే ఉండిపోయారు అక్కడ. ఇంకానే 1600 మంది
తెలుసా, వాళ్ళు పేరు కోసం కట్టారు, ప్రత్యేకత కోసం కట్టారు, దర్భం కోసం కట్టారు. మనం కూడా ఈరోజు పేరు కోసం వస్తే నువ్వు కూడా మునిగిపోతావు. జాగ్రత్త. కొంతమంది పరిస్థితి ఎలాగుందో తెలుసా, తలకాయ వరకు ఎక్క వరకు మోకాళ్ళ వరకు ములిగారు, అంటే మోకాళ్ళ వరకు ములిగారు. కొంతమంది కడుపు వరకు ములిగారు, కొంతమంది పేకల వరకు ములిగారు, కొంతమంది మొత్తానికి మునిగిపోయారు. చూసారా, పాపములో మొత్తానికి మునిగిపోయారు. ఏమైపోయింది, ఉక్కిరి బిక్కిరి చచ్చిపోతున్నారు. అర్థమవుతుందా, పాపములో పూర్తిగా నిలుపు మునిగిపోతున్నారు. తెలుసా, ఇక్కడ చెప్తున్నాడు చూడండి, ఏం మాట్లాడుతున్నాడో చూడండి ఒకసారి సందర్భం చూడండి. అక్కడ మాట్లాడుతున్నాడు, పేరు కోసమో ప్రత్యేకత కోసమో దర్భము కోసమో మన సంఘానికి వస్తే మన పరిస్థితి కూడా అతి ప్రియమైన వాళ్ళ చెప్తున్నాడు చూడనా. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి, కొందరు ఏం చేశారట, త్రోసేశారట. మాకు పేరు కావాలి, మాకు దర్భం కావాలి, మాకు ప్రత్యేకత కావాలి, దర్భం కావాలి. అంటే అర్థమేంటి, అక్కడ తన గొప్పతనం 10 మందిలో చెప్పాలి. అంతేనా, మాకు ప్రత్యేకంగా ఉండాలి. చిన్న సంఘాలు సరిపోవు, 4-3 ఉండకూడదు. మేము వెళ్తున్న సంఘంలో ఏసీ ఉండాలి, మేము వెళ్తున్న సంఘ పాస్టర్ గారి కారు ఉండాలి, విదేశాల నుంచి కోట్లు రావాలి, విదేశాల నుంచి విపరీతమైన డబ్బు రావాలి. అలా వచ్చిన తర్వాత మాకు ఏమైనా ప్రాబ్లం వచ్చింది అంటే పాస్టర్ గారు ఎమ్మటనే కాకిలా వాలిపోవాలి. అంతేనా, దీనికోసమా మన సంఘానికి వస్తుంది? నోవాహు గారి కోసం, నోవాహు గారు కూడా దీనికోసమేనా? ఆయన నోవాహు వారు వాళ్ళకి వెళ్ళింది, వాళ్ళలోకి వెళ్ళేంతవరకు బాగానే ఉన్నా, వాళ్ళలోకి వెళ్ళిన తర్వాత నీకు పేరు కోసం ఆలోచిస్తున్నా. చూశారా, కొందరు మనస్సాక్షిని త్రోసివేశారట, త్రోసేశారట. ఒకటి ఆలోచించాలి, ఏంటి తెలుసా, నోవాహు గారు, అయ్యో దేవుడు నాకు పిలుపునివ్వకపోతే, దేవుడు నన్ను వాడకట్టకమనకపోతే, దేవుడు కానీ నన్ను రక్షణలోనికి తీసుకురాకపోతే నా పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నేనేమైపోతును, పాపులతో పాటు అందులో మునిగి ఉక్కిరి బిక్కిరి చచ్చిపోతును కదా అని ఆలోచించవలసినటువంటి నోవాహు బాగానే ఆలోచించాడు. కానీ మనం కూడా ఆలోచించవలసింది ఏంటో తెలుసా, ఇదిగో క్రీస్తు అనే వాడలోనికి మమ్మల్ని కానీ ప్రవేశింప చెయ్యకపోతే మన పరిస్థితి ఏంటి. లోకంలో అందరితో పాటే కదా, లోకంలో అందరితో పాటు మనం కూడా మునిగిపోయి ఉండేవాళ్ళం కదా, పేక లోతుల్లో పాపంలో మునిగిపోయి ఉండేవాళ్ళం కదా. పొద్దున్న కుర్రోడు వచ్చి నాతో పాటు చదువుకున్నాడు, నాతో పాటు 10th class రాశాడు, పొద్దున్న వచ్చాడు, పొద్దున్న వచ్చిన తర్వాత వాడు వాటాన్ని చూసేసరికి నాకు చాలా బాధ వేసింది, కళ్ళంట నీళ్ళు వచ్చినాడు వాటాన్ని చూసేసరికి. వాడు వచ్చి టచ్ ఆడుతున్నాడు, మా తమ్ముడు బయట ఉన్నాడు, ఒరే మాయా అనేసి అమ్మట తమ్ముడిని పిలిచాడు. పిలిచి ఏమంటున్నాడంటే, ఒరే ఒరే రే, చేతులు అయ్యి వణుకుపోతున్నారా, కాళ్ళు అయ్యి వణుకుపోతున్నారా, ఒక 100 రూపాయలు ఇవ్వరా, నేను అర్జెంటుగా సారా తాగలరా, అర్జెంటుగా ఇవ్వరా, ప్లీజ్ రా అంటే, ఒరే లేవురా అంటే, అలాగెళ్తున్నాడు, ఇల్లు దాడతలేదు, అలాగే ఉండిపోయాడు. పైనుంచి 100 రూపాయలు తీసుకొచ్చి వాడు ఇచ్చేంత వరకు ఒప్పుకోలేదు. వాడు పేక లోతుల్లోకి మునిగిపోయాడు. ఏంటది, ఏంటది, పాపంలో. ఇది తప్పు అని తెలుస్తలేదు వాడికి, ఇది తప్పు ఇలా చేయకూడదని తెలుస్తలేదు, ఇది నేరము, ఇది చేయకూడదు, ఇది తప్పు, దీని వలన నా జీవితం పతనమైపోతుందన్న ఆలోచన వాడికి లేదు. అలాగే ఈరోజు పేకల వరకు లోతుల్లో మునిగిపోయినకి ఎలాగుందంటే, ఇది తప్పు కాదు. అట్టి మనస్సాక్షిని వాళ్ళు ఏం చేశారు, తోసేశారు. మనస్సాక్షి లేకుండా బతుకుతున్నారు ఈరోజు. ఇది తప్పు, ఈ వ్యసనాక్రాంతున్నవి ఉండకూడదని కనీసపు గుర్తు కూడా వస్తలేదండి ఈరోజు. వాళ్ళ విశ్వాసపు వాడేమైపోయింది, బద్దలైపోయింది. బద్దలైపోతే కొన్ని రోజుల్లో ఏమైపోతారు, పేక లోతుల్లో మునిగిపోతారు. మీరు ఒకటి ఆలోచించండి, వ్యసనం అనేది కొద్ది
కొద్దిగా ప్రారంభమవుతుంది. పాపం అనేది కూడా కొంచెం 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 కొంచెమే ప్రారంభమవుతుంది. పాపం చేస్తున్నప్పుడు అన్న అనుకుంటాడట, నాకంటే పక్కనోడు ఇంకా పెద్ద పాప అనుకుంటాడట, ఆడికంటే నేను బెటర్ అనుకుంటాడట. అప్పుడు ఏమనుకుంటుందో తెలుసా, వాడ బద్దలైపోయింది. ఏమైంది? బద్దలైపోయింది. ఏదో క్షణంలో ఏదో నిమిషములో నీటి మీద తేలుతున్న నీవు నీటిలో మునిగిపోయే ప్రమాదం ఉంది సోదరా. అర్థమవుతుందా? నిజమండి. అర్ధరాత్రి అండి, ఒకరోజుని ఆ 1912 టైటానిక్ షిప్లో ప్రయాణం చేస్తున్న వాళ్ళందరూ కూడా తింటున్నారు, తాగుతున్నారు, ఆడుతున్నారు, పాడుతున్నారు, విచ్చలవిడితనంతో ఉన్నారు. ఇంకో 30 సెకండ్లలో వాళ్ళకి ప్రమాదం పొంచి ఉందని, వాడ మునిగిపోతుందని, వాడలో సెక్యూరిటీ ఏమీ లేదని, కేవలం కొన్ని పడవలు మాత్రమే ఉన్నాయని, ఆ పడవల్లో తప్పించుకోవచ్చనే ఆలోచన ఎవ్వరికీ లేదు, ఎవ్వరికీ లేదు. సడన్గా మునిగిపోయింది. 2224 మంది ప్రయాణికులు, స్టాఫ్ అందులో 1600 మాత్రమే, క్షమించండి, అందులో 1600 చచ్చిపోయారు. 1600 నాన్న చనిపోయారు. ఏనానా? అంటే ఎక్కువ మంది చనిపోయారు కదా, ఏనన్నా ఎక్కువ మందే చనిపోయారు లేదా? అలాగే ప్రియులరా, మరో మాట చూపిస్తాను జాగ్రత్తగా అంటే చూడండి, ఒక అద్భుతమైన మాట. మత్తయి సువార్త 24:37 నోవాహు దినములు ఎలాగుండునో మనుషు కుమారుని రాకడయును అలాగనే ఉండును. అతడు విశ్వాసముతో వాడకట్టాడు. యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయనే వాడగా వచ్చేసాడు. ఆయనే వాడ. చదవమ్మా. జలప్రలయమునకు ముందడి దినములలో నోవాహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు, వాడలోనికి వెళ్ళిన దినము వరకు, ఇంకంటే ఇంకా మూసేయబోతున్నాడు వాడ తలుపులను. వాడ తలుపులను ఏం చేయబోతున్నారు? మూసేయబోతున్నారు. అంటే రక్షణ అనేది ఆగిపోబోతున్న దినం, రక్షణ అనేది ఆగిపోబోతున్న దినం. ఇంకా ఈరోజుతో రక్షణ అనేది ఆగిపోబోతున్న దినం, ఎందుకంటే ప్రళయం రాబోతుంది. రైట్. ముందడి దినము వరకు వారు తినుచు, త్రాగుచు, పెండ్లి చేసుకొనుచు, పెండ్లికిచ్చుచు, జలప్రలయము వచ్చి అందరినీ కొట్టుకుని పోవు వరకు ఎరుగకపోయేరి. ఏం చేస్తున్నారట అమ్మా? తింటున్నారట, త్రాగుతున్నారట, ఆడుతున్నారట, పాడుతున్నారట. ఇదేనా మన జీవితం? ఇదేనా మన జీవితం? నీకు తెలియని సమయములో, తెలియని గడియల్లో, తెలియని రూపములో ప్రమాదం ముంచుకొస్తే ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏమండి? ఆ రోజు కూడా టైటానిక్ షిప్లో కూడా అనుకోని సమయంలో, అనుకోని సందర్భములో వాళ్ళకు ప్రమాదం ముంచుకొచ్చింది. ప్రియమైన వాళ్ళరా, ఏ సమయంలో ఏది జరుగుతుందో ఎవరికీ తెలియదు అని పాఠం చెప్తావు. అది నిజమని నమ్ముతాం. అది నిజమే, నిజమే. నమ్మడమేంటి? నిజమే. అది మన కళ్ళ ముందున్న మనుషులు, మన కళ్ళ ముందున్న మనుషులు ఆరోగ్యవంతులుగా ఉన్నారు. ఆరోగ్యవంతులుగా ఉన్నటువంటి మనుషులు పొద్దున్నే మాట్లాడతాం, మాట్లాడిన తర్వాత మధ్యాహ్నం ఫోన్ వస్తుంది, రే పలానోడు చచ్చిపోయాడు, రే ఆడు చచ్చిపోయాడా, ఆడు ఆరోగ్యంగా ఉంటాడు, ఆరోగ్య సూత్రాలు ఎన్నో పాటిస్తాడు, అసలు ఏ సిగరెట్ తాగడం, ఏ మందు తాగడం, ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్ లేదు కదా, ఆడు చచ్చిపోయాడా, ఎలా చచ్చిపోయారా, లారీ గుద్ది చచ్చిపోయారా, లారీ గుద్దేసిందిరా, 2 ముక్కలైపోయారా, ఒక ముక్క అత్తుకొని పరిస్థితి ఉండే, ఎంత దారుణమైన చావరా.
మన కళ్ళ ముందున్న వాళ్ళు పతి మనకి తెలియకుండానే చనిపోతున్నారే. ఏ క్షణంలో ఎప్పుడు ఏ విధంగా జరుగుతుందో తెలియతలేదే. ఒకవేళ ఆ చావు మనకే వస్తే చెప్పండి ప్రియమైన వాళ్ళరా, చెప్పండి. అందుకే నేను చెప్తున్నాను, పాపములో పూర్తిగా మునిగిపోకముందే, పాపం అనే ఈ లోకంలో పూర్తిగా మునిగిపోక రక్షణని వాడను సిద్ధపరిచాడు దేవుడు. రక్షణని వాడను సిద్ధపరిచాడు. అందులో దర్పం లేదు, అందులో పేరు ప్రత్యేకతల కోసం రాక రా. వస్తే దేవుని రక్షణ చూస్తావు, నీ ఆత్మకు రక్షణ ఉంది ప్రియమైన వాళ్ళరా. ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళరా, నువ్వు మోకాళ్ళ వరకు మునిగిపోయేమో చూసుకో, నువ్వు మోకాళ్ళ వరకు మునిగిపోయేమో చూసుకో. దేవుడు నువ్వు మునిగిపోతున్నావు అని తెలిసి ఏదో ఒక సహకారాన్ని చేస్తున్నాడు. ఇలాగా ఏమా సహకరిస్తున్నాడా లేదా? ఒకవేళ కడుపు వరకు మునిగిపోయినా సహకరిస్తున్నాడు, పేకల వరకు మునిగిపోయినా సహకరిస్తున్నాడు. ఇక పేక దాటి తలకాయ కూడా మునిగిపోయిందనుకో ఉక్కిరి బిక్కిరే చచ్చిపోతావు. అర్థమైందా? నువ్వు పేక లోతుల వరకు మునిగిపోయినా నీకు విడుదల ఉందని చెప్తున్నాడు దేవుడు. నీకు విడుదల ఉంది, రా సన్నిధికి రా. నువ్వు పేక లోతుల్లో మునిగిపోయినా నీ సన్నిధికి రా. నువ్వు వచ్చావు అంటే రక్షణ చూస్తావు అని చెప్తున్నాడు దేవుడు. తీరా పేక కూడా మునిగిపోయి తలకాయ మునిగిపోయిందంటే నిన్నెవరు రక్షించలేరు. అక్కడ చెబుతున్నాడు ఏంటంటే, ఇదిగో వాడ బద్దలైపోయింది అంటే మునిగిపోవడానికి సిద్ధముగా ఉంది. నీ విశ్వాస జీవితంలో కూడా ఏదో రోజు ఒకరోజు వాడ బద్దలైపోయింది. అదేదో తెలుసుకో. ఏది బద్దలైపోయిందో, ఏది మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్నావో, ఈ కొద్ది నిమిషాల్లో నువ్వు నీటిలో మునిగిపోతున్నప్పుడు తెట్టేసినట్లు ఈ వాక్యాన్ని మళ్ళీ దేవుడు వేస్తున్నాడు. అది పట్టుకో. నడి సముద్రములో నుంచి ఆ తెడ్డును మాత్రం వదలకుండా, ఆధారాన్ని వదలకుండా నువ్వు ఒడ్డుకు చేరిపోయావంటే నువ్వు బ్రతికినట్లు, లేదా సముద్రంలో మునిగిపోయావంటే చేపలకు త్రిమింగళాలకు ఆహారము అయిపోతావు. నీవారే నిన్ను గుర్తించని పరిస్థితి వచ్చేస్తుంది. అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళరా? ఆలోచన చేయండి. పేకల వరకు మునిగిపోయినా పర్వాలేదు, ఆధారం పట్టుకుని ఒడ్డుకొచ్చేయండి. ఆధారం పట్టుకుని మళ్ళీ షిప్లోకి వెళ్ళిపోండి. అర్థమవుతుందా మీకు? మొన్న మధ్యకాలంలో ఒక ఆవిడ పిల్లోడితో పాటు గోదావరిలో దూకేసింది. తీరా దూకేసిన తర్వాత ఆవిడ సంతోషం ఏంటంటే, ఆవిడ కొంచెం అదృష్టం ఏంటంటే, దూకిన వెంటనే ఆ పక్కనే పడవ ఉంది. ఆ పడవల్లో ఉన్న వాళ్ళు ఆమెను రక్షించటానికి విశ్వ ప్రయత్నాలు చేశారు, మొత్తం మీద ప్రయత్నం చేసి రక్షించారు. నీ అదృష్టం ఏంటంటే నువ్వు దూకేసావు పాపంలోకి, దూకేసిన పక్కన ఏం పెట్టాడు? పడవెట్టాడు. అవునా? ఆ పడవలో ఉన్న వాళ్ళు నిన్ను రక్షిస్తున్నారా లేదా? ఆ పడవే ఇది సంఘం. అవునా? ఆ పడవేంటి? సంఘమే. పడవలో ఎంతమంది ఉన్నారు? యవనస్తులు, శేఖర్ ఉన్నాడు, రావణ ఉన్నాడు, రాఘవ ఉన్నాడు, పండు ఉన్నాడు, వీళ్ళందరూ ఎవరు? మనం పడవలో ఉన్నవాళ్ళమా, దూకేసిన వాళ్ళమా? దూకిన వాళ్ళని రక్షించిన వాళ్ళం, దూకిన వాళ్ళని రక్షించగలిగిన వాళ్ళం, రక్షించాలనుకున్న వాళ్ళం. అంతేనా? ఆ పడవలో ఉన్నవాళ్ళం మనం. ఉదాహరణకి ఆ పోతే పోనే, ఎంతమంది చచ్చిపోతలేదు పోనే అని మళ్ళీ అలా పడవేసుకుని అలాగ చేప పట్టుకుంటున్నావు అనుకో, నీ బతుకు విలువ ఉంటుందా? ఏ రవణా నీకు ఉంటుందా? ఉండదు. చూసారా? ఎవరు బతుకులకి విలువ ఉండదు. అగ్నిలో నుండి కొందరిని లాగినట్లు ఆ పడవలో ఉన్న నువ్వు నడి సముద్రంలో మునిగిపోయిన వాడిని రక్షించవలసిన బాధ్యత మనకి ఉంది. అలా రక్షించకపోతే
రక్షించకపోతే ఆ పెద్దావిడ దూకేసింది వాడలో ఉన్నారో పడవలో ఉన్నారో ఎవరు కూడా ఏ స్పందన లేకుండా పోత పోనేరా అన్నారనుకోండి, అలా అసలు మనుషులేనా? మనుషులేనా? రక్షించడానికి అవకాశం ఉండి రక్షించని వాడు మూర్ఖుడు. సువార్త ప్రకటించే అవకాశం ఉండి సువార్త ప్రకటించని వాడు ఎవరండి? ఎవరు? సువార్త ప్రకటిస్తేనే ఆత్మల రక్షణ. అర్థమవుతుందా? ఆనాడు నోవాహు గారు పిలిచినట్లుగా సహనముతో దీర్ఘశాంతముతో కనిపెట్టి ఎదురు చూసి ఒక ఆత్మ రక్షణలోనికి రావటానికి మనం చేయవలసిన ప్రయత్నాలు చాలా ఉన్నాయి ప్రియమైన వాళ్ళరా. ఆ ప్రయత్నాలు చేయండి. నీ విశ్వాసపు వాడ ఎప్పటికీ మునగదు, ఎందుకంటే ఆయన రక్షణలో మనం ఉన్నాం. రైట్, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, కృపగల దేవాని, బంగారు పాదాలకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు తండ్రి. నోవాహు వాడగారు, నువ్వు కట్టమన్న వాడకు ఎంత శక్తి నాయనా! అందులో కృత్రిమంగా ఏ ఇంజిను లేదు, ఏ పవరు లేదు. ఎన్ని పర్వతాలు తాకిడికైనా ఎదుర్కోగలదు. హరరాతు పర్వతాల పైన నువ్వు దాన్ని నిలబెట్టావు. అదుగో అరరాతు పర్వతాల మీద నిలబడినా దానికి కొంచెం కూడా నాయన ఇబ్బంది లేకుండా, లోకములో పారుతున్న నీళ్ళు అందులోకి ప్రవేశించకుండా చల్లగా చక్కగా కాపాడాం. అలాగే మా జీవితాలను కూడా మీరు నాయన కాపాడండి. ఈ లోకములో నాయన ఎంతో పాపం ఉంది. ఆ పాపము అనే ఈ లోకములో వాడలో ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తులుగా నీరు నా పాదాలకి అంటకుండా, అంటే పాపము నా పాదాలకు అంటకుండా నన్ను నేను కాపాడుకుంటూ సంఘాన్ని కూడా కాపాడే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. గర్భవతులుగా ఉన్న కుమార్తె నాయనా, నీ కృపతో బిడ్డకు నాయన సులువైన కాన్పును దయచేయండి. దివ్యకి నాయన చక్కని గర్భఫలాన్ని అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు తెలియపరుస్తూ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ కొద్దిపడి ప్రార్థన నీ పాసన్నిధి చేర్చుకుంటారని తొల్లరాని అన్న యేసుక్రీస్తుల వారి పుణ్యనామమున ప్రార్థించి వినయమతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.